విజయనగరం కంటకపల్లి రైలు ప్రమాద ఘటన స్థలానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే పరిశీలించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, అధికారులతో మీరు మాట్లాడారు, వారు ఏం చెప్పారు, ఎప్పటిలోపు సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని? ఇప్పుడే డిఆర్ఎం గారి దగ్గరికి మాట్లాడడం జరిగింది. సైట్ దగ్గరికి వచ్చాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. బహుశా వాల్టేజ్ డివిజన్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా మనం చూడలేదు, వినలేదు కూడా. అలాంటిది మన ప్రాంతంలో తిరిగే రోజు తిరిగే ట్రైన్లు, మన ప్రాంత వాసులు తిరిగేటటువంటి ట్రైన్లకి ప్రమాదం జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అందుకని శ్రీకాకుళం నుంచి కూడా ఇమీడియట్గా ఈ యాక్సిడెంట్ సైట్కి వచ్చేసి డిఆర్ఎం గారితో మాట్లాడడం, సహాయక చర్యల మీద కనుక్కున్నాం. ఎంతవరకు జరుగుతున్నాయి, ఎంతవరకు చనిపోయారంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఒఫీషియల్గా ఉన్న లిస్ట్ అయితే కానీ ఇంకా చాలామంది చనిపోయినట్టుగా వివిధ వర్గాల నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇంజర్డ్ ఒఫీషియల్గా 34 మంది ఉన్నారని అంటున్నారు. అది కూడా మళ్ళీ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంఘటనలో అయితే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయి, రైల్వే వాళ్ళ సిబ్బంది కూడా పరిపూర్ణంగా అందరూ కూడా వచ్చి పనిచేయడం జరుగుతుంది. కానీ ఎందుకు జరిగింది అన్నటువంటి విషయం మాత్రం దీని మీద ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ విషయం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తరచూ మనం చూస్తున్నాం ఈ మధ్య ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ ఏదో ఒక ఇన్సిడెంట్, అది కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మినిమం 5 నుంచి 10 డెత్స్ ఖచ్చితంగా ఉండేటటువంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే రైల్వేస్, మేము గతంలో బాలేశ్వర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే దాన్ని మెన్షన్ చేస్తూ ఇది హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా, యాంటీ కొలిజన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది అప్పుడు రైల్వే మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మళ్ళీ అలాంటి సంఘటనే జరిగింది. మరి ఎక్కడ హ్యూమన్ ఎర్రర్ జరిగిందా, లేకపోతే టెక్నికల్ ఏదైనా లోపం జరిగిందా అనేది తరచూ రావడం మాత్రం రైల్వేస్ దీని బాధ్యత తీసుకోవాలి. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా జరగకుండా ఇటువంటి సంఘటనలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలి. ఇక క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంజర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇది ప్యాసింజర్ ట్రైన్స్, ఈ రెండు ట్రైన్స్ కూడా ఏదైతే కొలైడ్ అయ్యావో రెండు కూడా ప్యాసింజర్ ట్రైన్స్. ప్యాసింజర్ ట్రైన్స్ అని అంటే రోజు కూలీ చేసుకొని, లేకపోతే ఏదో అవసరానికి పనున్నటువంటి నిరుపేదలు అలాంటి వ్యక్తులు తిరిగేటటువంటి ట్రైన్స్ ఇవి. అలాంటి ట్రైన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు చాలామంది జీవితాలు కోల్పోయాయి, అలాగే చాలామంది సీరియస్గా ఇంజూర్ అయ్యారు. సో వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉండాలనంటే, వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలనంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సహాయక చర్యలు కూడా చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ఓ విచారణ కమిటీకి ఆదేశించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిసేపు క్రితమే మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది. ఎలా చూస్తారు మీరు? ఏమైనా పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించి తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, విచారణ పేరుతో కమిటీల పేరుతో కాలయాపన చేయడం కాదు, ఖచ్చితంగా దీన్ని పరిష్కార మార్గం వెతకాలని ఏమైనా పార్లమెంట్లో మాట్లాడే అవకాశం? డెఫినెట్గా ఇప్పుడు ఏదో తక్షణంగా సహాయం చేసుకొని చేతులు దులుపుకోవడమే కాదు, దీని మీద భవిష్యత్తులో కూడా దీని మీద కావాల్సినటువంటి, నేను అందుకే చెప్పాను ఎందుకు లోపాలు జరుగుతున్నాయో భవిష్యత్తులో పునరావృతం కాకుండా కూడా మనం చేయాలి. కాబట్టి పార్లమెంటు సభ్యులుగా మా మీద కూడా బాధ్యత ఉంది. దీనికి ఇంతవరకే వదిలేయకుండా రానున్నటువంటి సమావేశాల్లో ఖచ్చితంగా నేను కూడా పార్లమెంట్లో మాట్లాడతాను, రైల్వే మినిస్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా కలిసి ఈ ఇన్సిడెంట్ మీద కూడా దర్యాప్తు చేసి ఇంకా భవిష్యత్తులో జరగకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం నా వంతుగా కూడా చేస్తాను. ఎందుకనంటే చాలామంది ఈరోజు మనలాంటి ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఎక్కువ వాళ్ళ పేదవాళ్ళ తాలూకు వారిది ఏదైనా ఉందనంటే ఆ ట్రైన్సే. రోజు రోజుకి పెరుగుతుంది, ట్రైన్ల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. మరి అలా ఒత్తిడి పెంచుకుంటూ పోయి మనం సేఫ్టీ, మినిమం సేఫ్టీ ప్రాణానికే లెక్క చేయకుండా ఈరోజు తీసుకొని వెళ్తే మరి ఏం డెవలప్ చేస్తున్నామనండి మన భారతదేశం కానీ మన రైల్వేస్ కానీ. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది కేవలం ఈరోజు జరిగింది, అందరం ఇక్కడ ఏదో వచ్చాం చూసాం, మీతో మాట్లాడాం, మీడియాతో మాట్లాడాం, ఏదో ప్రకటించామని కాకుండా భవిష్యత్తులో కూడా ఈ చర్యలు చేయకుండా చేస్తున్న బాధ్యత అందరి మీద ఉంది. మా వంతుగా అయితే మేము ఎంపీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో అయితే రేస్ చేస్తాం. ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస ప్రాంతం నుంచి కూడా ఈ ప్రత్యేక రైలుని నడపాలని మీరు పలుమార్లు రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతం వాసులు ప్రతిరోజు విశాఖ వస్తుంటారు, వెళ్తుంటారు, ఇలాంటి ప్రమాద ఘటన జరుగుతుందని ఎవరు ఊహించరు. ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతంగా మీ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా చాలామంది క్షతగాత్రులు నష్టపోయింటారు. నిజంగా కోవిడ్లోనే ఈ పలాస విశాఖపట్నం ట్రైన్ ఆగిపోతే 2-3 సంవత్సరాలు దాని మీద కష్టపడి మళ్ళీ ఆ ట్రైన్ స్టార్ట్ చేయించాం. చాలా ఆనందంగా ఓపెనింగ్ చేసుకున్నాం. ఈ ట్రైన్ మీదే నేను కూడా తిరిగాను ఆ రోజు. మా దూసి స్టేషన్లో ఎంటర్ అయితే అక్కడ నుంచి
పలాస వరకు ఇదే ట్రైన్లో నేను మా ప్యాసింజర్స్ అందరితో పాటు, ఎందుకంటే చాలా ఆనందం మా కొత్త ట్రైన్ మా దగ్గరికి వచ్చిందనంటే. ఆ రోజు దీంట్లోనే మేము ట్రావెల్ చేయడం జరిగింది. అదే ట్రైన్కి ఈరోజు ఈ సంఘటన జరిగిందనంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి రైల్వేస్ వారు దీని మీద మాత్రం మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం, దీని మీద చాలా డీటెయిల్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు అయిందో దీన్ని బయట కూడా పెట్టాలి, పబ్లిక్కి కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ కూడా బయటకు పెట్టి భవిష్యత్తులో జరగకుండా చూడాలనేది మా తాలూకు డిమాండ్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద అయితే మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేయడం కాదు, ఖచ్చితంగా ప్రమాదానికి గల కారణాలు వెలికి తెలుసుకోవాలి. అలాగే వచ్చే పార్లమెంట్ సెషన్స్లో ఈ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రశ్నలు ఏవనెత్తుతానంటూ కూడా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.